హలో నమస్తే నేను మీ గాయత్రి గాయత్రి సనత్స్ కిచెన్ కి స్వాగతం ఈ రోజు మీ కోసం ఒక రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వచ్చాను యాక్చువల్గా చెప్పాలంటే ఇది మా నాన్నమ్మ చేసే రుచికరమైన వంటల్లో ఒకటి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా తినే శనగపప్పు లేదా పుట్నాలు తరిగిన కొబ్బరిను మిక్సర్ బౌల్లోకి తీసుకొని పొడి చేసుకోవాలి తరువాత పచ్చిమిరపకాయలను వక్కా ముక్కగా కోర్సుగా దంచుకొని తీసుకోవాలి ఒక బౌల్లోకి ఒక కప్పు పెరుగును తీసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోండి ఇందులో ఉప్పు వేసి కలపండి తర్వాత ఈ పొడిని వేసుకొని కలపాలి తరిగిన ఉల్లిపాయ ముక్కలను కలుపుకోవాలి ఈ మిశ్రమముపై తరిగిన కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిన పచ్చిమిరపకాయ పసుపు వేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుందాం పాన్ లో నూనె పోసుకోవాలి ఆవాలు జీలకర్ర వేయాలి చిటపట ఆగిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేయాలి ఈ పోపు పెరుగు మిశ్రమంపై పోయండి ఇలా ఈ వేడి నూనె పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీరపై పడినప్పుడు అవి కొద్దిగా ఫ్రై అవుతాయి ఆ ఫ్రై వల్ల ఈ డిష్కి ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా రుచిగా ఉంటుంది చూడటానికి సింపుల్గా ఉన్న రుచి మాత్రం అదరహో తప్పక ట్రై చేయండి అలాగే లైక్ షేర్ చేసి కామెంట్ పెట్టండి మీరు ఈ ఛానల్కి కొత్తవారైతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే పక్కన ఉన్న గంటను కొడతారని ఆశిస్తున్నాను మీ గాయత్రి మరిన్ని వీడియోల కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్